మా ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈ ప్రభుత్వం సామాన్య ప్రజలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి, రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు, పారిశ్రామిక రంగ అభివృద్ధికి మా ప్రభుత్వం కృషి చేస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వ్యవసాయ రంగ అభివృద్ధికి అధిక ప్రాధాన్యతను ఇస్తూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేదరికాన్ని నిర్మూలించడానికి సంక్షేమ పథకాలు ప్రారంభిస్తుందని మరియు రోడ్లు, వైద్య సదుపాయాలకు, విద్యా సదుపాయాలకు, పర్యావరణ పరిరక్షణకు మా ప్రభుత్వం కృషి చేస్తుందని సభాముఖంగా తెలియజేస్తున్నాము. మొదటి ప్రాధాన్యత ఉచిత విద్యుత్. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగ అభివృద్ధి నీటి పారుదల సౌకర్యాలపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా మన రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి నీటి పారుదలను ఈ క్రింది పద్ధతుల ద్వారా వ్యవసాయాన్ని సాగు చేస్తున్నారు. బావుల ద్వారా సేద్యం, కాలువల ద్వారా సేద్యం, చెరువుల ద్వారా సేద్యం, పారిశ్రామిక రంగం, సేవా రంగం ఇవన్నీ అభివృద్ధి చెందాలంటే కార్పొరేట్ వైద్యశాలలకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల స్థాపన, వైద్యం అందించాలనే ఉద్దేశంతో 104 సంచార సేవలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు 3 కిలోమీటర్ల అవతల ఉన్న గ్రామాలలో విద్యావంతులైతే ఆ దేశం అభివృద్ధి బాటలో ప్రయాణిస్తుంది. ముఖ్యంగా గ్రామాలతో పోలిస్తే పట్టణాలలో అక్షరాస శాతం ఎక్కువగా ఉంది. వారి కోసం ప్రత్యేకంగా నైట్ షెల్టర్లు మరియు 5 రూమ్లకే ఒక పూట భోజనం, అంతేకాకుండా అనాథ పిల్లలకు మరియు వృద్ధులకు, వివిధ కారణాల వల్ల భర్త నుండి విడిపోయిన అభాగ్య స్త్రీలకు ఆర్థికంగా చేయూతను అందించాలని, సమాజంలో అభివృద్ధి కాని వాళ్ళుగా పిలువబడుతున్న వారి కోసం అన్ని సౌకర్యాలతో కూడిన ప్రత్యేక గృహ వసతి మా ప్రభుత్వం కలిగింది. మా ప్రభుత్వం నుండి పూర్తి రక్షణ కల్పించాలని భావిస్తుంది. ప్రతిపక్ష నేతలకు మరియు ఇతర ఎమ్మెల్యేలందరూ సభా కార్యక్రమాలను హుందాగా నిర్వహించి సభా గౌరవాన్ని నిర్వహింప చేయాలని కోరుతున్నాము. ముఖ్యంగా గౌరవ సభ్యులు అసభ్య పదజాలాన్ని ఉపయోగించకుండా సభా మర్యాదలను పాటించే విధంగా సభ్యులు నడుచుకోవాలని కోరుతున్నాము. శాసనసభ్యులు అందరూ సభా కార్యక్రమాలు జరిగేటప్పుడు సభలో లేని సభ్యులపై చులకన భావం ఏర్పడుతుంది. ఎందుకంటే సభా కార్యక్రమాలను ప్రజలు వీక్షిస్తారు. సభలో అందరూ సభ్యులందరూ సభలో ఉండవలసిన అవసరం ఉంది. మినిస్టర్ గారు, దీనికి మీ సమాధానం? కేంద్ర
పంపే మిషన్ అనే ఏర్పాటు చేశారు. ఈ మిషన్ కు ఉన్న రిమోట్ ద్వారా సులువుగా తూకంలో మోసం చేసే అవకాశం ఉంది. ఈ మిషన్ పెట్రోల్ వాటి ధరలకు బంకు యజమానులు తమకు ఎలా కావాలంటే అలా ఎప్పటికప్పుడు మిషన్లలో సవరించుకునే వెసులుబాటు ఈ రిమోట్ ద్వారా సజు కంపెనీ కల్పించింది. రీడింగ్ సరిగ్గానే చూసినప్పటికీ బండిలో పెట్రోల్ తగ్గాయి. కూలికలు 90% నుంచి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నాయి. మోసాలకు పాల్పడిన కొన్ని బంకులను సీజ్ చేయడంతో పాటు రిమోట్లను ఆధీనం చేసుకోవడం జరిగింది. గ్యాస్ కొరకు అనుసంధానం చేసిన ఆధార్ కార్డు తీసివేశాము. అధ్యక్ష గ్యాస్ సబ్సిడీని పెంచి సిలిండర్ల సంఖ్య కూడా 12 పెంచుతున్నాము. బంకులు మూసివేసి తీసుకుని తెలిపారు. దీనికి ఏం చర్యలు తీసుకుంటున్నారు అధ్యక్ష? సెకండ్ కేసు పెట్టడం చేయాలా అధ్యక్ష? రవాణా సంస్థ చాలా వరకు అధ్వానంగా ఉంది. ప్రజలకు సరిపడే బస్సులు లేక అనేక ఇబ్బందులు పడవలసి వస్తుంది అధ్యక్ష. ఇక్కడికక్కడే ప్రైవేట్ బస్సులు మంటలు మండుతున్నాయి అధ్యక్ష. దీనికి ఏమైనా పరిష్కారం ఉందా అధ్యక్ష? అధ్యక్ష, రాష్ట్రంలో రకరకాల బస్సులు ఆర్డినరీ ఎక్స్ప్రెస్, మెట్రో, లగ్జరీ బస్సులుగా మరియు నూతనంగా వచ్చడానికి కొత్త యంత్రాలను పొందించారు. ఈ యంత్రాంగం ద్వారా మన రాష్ట్రంలో ఉన్న బస్సులని తనిఖీ చేసి ఫిట్నెస్ ద్వారా సమీక్షించుకుంటున్నామని తెలియజేస్తున్నాను. ఈ రకంగా ప్రజలకు ప్రాణవాయువుని కాస్త ప్రాణాంతక వాయువుగా మార్చడం ప్రజల్లోనూ పర్యావరణ ప్రేమికుల్లోనూ ఎంతో ఆందోళనకు గురి చేస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, రోడ్ల విస్తరణ, ఫ్లైఓవర్ నిర్మాణం కోసం భారీగా చెట్లను తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడినందుకు చింతిస్తున్నాను. సంక్షేమం కోసమే కానీ వారికి హాని తొలగెట్టాలని మాత్రం కాదు. అటవీ శాఖ నిబంధనల మేరకు నరికిన వాటి కంటే అనేక రెట్లు ఎక్కువ చెట్లను నాటేస్తున్నారు. అంతేకాక ఏటా వర్షాకాలంలో లక్షలాదిగా మొక్కలను ప్రత్యక్షంగా మొక్కలను నాటాల్సిన అవసరం లేదని తెలియజేస్తున్నాను. అంతేకాదు అధ్యక్ష, దీనికి బదులుగా కొత్త మొక్కలనే నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నాము. కానీ అధ్యక్ష, అభివృద్ధి పనులు చేపట్టేందుకు గరీబ్ దిక్కా హై. హమారే రాష్ట్ర మే 48,000 కిసాన్ లోగ్ కా కంగా బడా దియా గయా హై. సహీ రూప్ సే కిసాన్ కో 30 కాపగా జో చీజ్ కిసాన్ కో జరూరత్ హై ఉసే కమ్ భావ్ మే దేనా చాహియే. హల్దీ గన్నా ఆది ఫసలో సహీ భావ దేనా చాహియే. రాష్ట్ర సర్కార్ నే ఖేతీ బాడీ కో ప్రోత్సాహిత్ కర్నా చాహియే. అధ్యక్ష, విష్ణవాదకరంగా ప్రయాణం చేస్తున్నారు విద్యార్థులు ఉద్యోగస్తులు. రోజు రోజుకి ఆర్టీసీ ప్రయాణం గాలో దీపంగా మారింది. కాలక్షణిక బస్సులను చుట్టూ ప్రమాదాలను లేచిపోయి మనుషులపైకి చూస్తున్న ఘట్టాలు శిక్షణ కలిగిన మెంటాలిటీలను నియమిస్తున్నాము. అధ్యక్ష, చెప్పుకుంటున్నారు దీని వల్ల వారు కలుషిత నీటిని చెప్పి స్వచ్ఛమైన నీటిని తెచ్చుకోలేకపోతున్నారు. అధ్యక్ష, ఈ కారణం రాత్రిలో కలుషిత నీటిలో వాడడం వలన. అధ్యక్ష, ఈ నీటిని వాడడం వల్ల ప్రజలు పోలియో సమస్యలు చెప్ప సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్నారు.
ఇలాగే కొనసాగుతే కొద్ది రోజులే మనం పరిపూర్ణ రాష్ట్రానికి ఉపరాష్ట్రంగా మార్చాలన్నా, ఈ దేశాన్ని గొప్ప దేశంగా మార్చాలన్నా, ప్రపంచం ఒక మంచి బాటలో నడవాలన్నా నిర్ణయించాల్సింది రాజకీయ నాయకులే. కనుక బ్రిలియంట్ స్టూడెంట్సు ఈ ఏజ్లో నుండే రాజకీయాలకు రావాలని కోరికను డెవలప్ చేసుకుంటూ ఒక రాజకీయ నాయకుడు అంటే ఎలా ఉండాలో, ఒక గొప్ప నాయకుడిగా మారాలి, ఈ గొప్ప రాష్ట్రంగా దేశంగా మార్చగలిగే శక్తి నాకుంది అనే నమ్మకాన్ని పిల్లల్లోపల కలిగించి ఈ యంగేజ్లోనే నాయకత్వ లక్షణాలను పెంపొందింపజేసుకొని రాజకీయాలలో నాయకత్వం వహించడమే కాకుండా ఏ రంగంలో ఉన్నా ఆ రంగానికి నాయకత్వం వహించాలనే నాయకత్వ లక్షణాలను పెంపొందించడానికి ఈ టెక్నో స్కూల్లో ఇలాంటి ప్రోగ్రామ్ చేపట్టడం అనేది చాలా సంతోషించదగిన విషయం. ఏం స్కూల్ ఇది? కాకతీయ టెక్నో స్కూల్. కాకతీయ టెక్నో స్కూల్లో ఈ ప్రోగ్రామ్ ఏదైతే చేపట్టారో చాలా సంతోషించదగిన విషయం. మరి మేనేజ్మెంట్ గారికి కూడా ఈ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇదే విధంగా అన్ని స్కూళ్ళల్లో కూడా మేనేజ్మెంట్లు అందరూ ఆలోచించి మీరు మంచి చదువుకున్న పిల్లలనే కాదు మంచి నాయకులను కూడా తయారు చేయటం, మంచి రాజకీయ నాయకులను కూడా తయారు చేయడంలో మీరు ముందుండవలసిందిగా మేనేజ్మెంట్ వాళ్ళకి నేను కోరుతున్నాను.